హలో ఎవరివన్ అందరికీ నమస్కారం ఈరోజు నేను చేయబోయే వంట షాప్లో లాగా బాదుషాను తయారు చేసుకోవచ్చు ఒక చిట్కాతో దీన్ని తయారు చేసుకోవచ్చు దానికి కావాల్సింది ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి దాన్ని వేసుకున్న తర్వాత పెరుగు వేసుకోవాలి మూడు స్పూన్లు పెరుగు వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకోవాలి వంట సోడా వేసుకున్న తర్వాత డాల్డా వేయాలి ఒక స్పూన్ అది వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా కలపాలి అది మెత్తబడేంత వరకు కలపాలి ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తగినన్ని వాటర్ పోయాలి మెల్లిమెల్లిగా వాటర్ పోసుకుంటూ తడపాలి ఎక్కువ వాటర్ అయితే లూజ్గా అవుతుంది అలా తడపాలి తడిపిన తర్వాత దానిని ముద్దలాగా చేసుకోవాలి అలా మెల్లిమెల్లిగా పిసుకుంటూ ముద్ద వేసిన తర్వాత దాన్ని అలా ఒకటి రెండు సార్లు కొడితే మెత్తపడుతుంది పిండి ఇది ట్రిక్ మెత్తపడి గాలి లేకుండా అవుతుంది అలా అవ్వాలి పిండి అలా అవుతే బాదుషాలు మంచిగా వస్తాయి మెత్తగా వస్తాయి మంచిగా ఉంటాయి క్లాత్ కప్పాలి తడి క్లాత్ కప్పి అర్ధ గంట ఉంచాలి తర్వాత అర్ధ గంట తర్వాత తీసి రెండు మూడు సార్లు ఇలా పిసికితే పైన ఏమన్నా ఎండిపోయినట్టు ఉంటే మళ్ళీ మెత్తబడుతుంది అందుకే పిసకాలి ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టి తగినంత ఆయిల్ వేయాలి ఆయిల్ వేసి అది వేడయ్యేలోపు లోపు ఇంకో స్టవ్ వెలిగించి మకానికి గిన్నె పెట్టి దానిలో మైదాపిండి ఏ కప్పు తీతో తీసుకుంటామో అదే కప్పు చక్కెర వేయాలి చక్కెర వేసి రెండు కప్పులు వాటర్ పోయాలి మీ ఇష్టం ఎక్కువ కూడా చక్కెర వేసుకోవచ్చు మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు తర్వాత యాలకులు నాలుగైదు వేయాలి అలా పగలగొట్టి వేయాలి అది రసం పీర్చుకుంటుంది తర్వాత వేడే లోపు ఆయిల్ ఇలా బాదుషా రెడీ చేసుకుందాము అలా చేసుకొని ముద్దలు కట్టాలి చపాతీ ముద్దల్లాగా కట్టి అలా అరిచేతిలో పెట్టుకొని బ్రొటన వేలు పైన అలా అంటే బాదుషా లాగా వచ్చేస్తుంది షేపు అలా హోల్ చేసి చేసుకోవాలి హోల్ చేసే మిడిల్లో కూడా కాలుతుంది పాకం కూడా లోపలికి ఈజీగా పోతుంది అందుకే అలా చేసుకోవాలి అలా ఒకటి దాని తర్వాత ఒకటి రెండు వేళ్ళ మధ్యలో ఒత్తాలి దాన్ని అలా ఒత్తితే చేసుకున్న ముద్దలు పగలకుండా ఉంటాయి స్మూత్గా ఉంటాయి తినడానికి వీల్ వీలుగా ఉంటుంది దాని తర్వాత ఒకటి ఇలా చేసుకోవాలి అన్నీ ఒకసారి కలపాలి కలిపి ముదురుపాకం కాదు చక్కెర కరిగేంత వరకు పాకమేనండి బాదుషాలు పది అయినాయి ఆయిల్ వేడైందో లేదో చూసి దాంట్లో ముందుగా చేసి పెట్టుకున్న బాదుషాలు వేసుకొని వేయించుకోవాలి మంట మీడియంలోనే పెట్టుకోవాలి వేడైన తర్వాత ఎక్కువగా పెడితే మాడిపోతాయి అవి గోల్డెన్ కలర్ అయ్యాక మళ్ళీ తిప్పాలి సేమ్ స్వీట్ షాప్లో ఎలాగుంటాయో అలాగే వస్తాయండి ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా చాలా బాగా ఉంటాయి బాదుషాలు మంట మీడియంలోనే పెట్టాలి పాకంలోకి రెండు మూడు చుక్కల నిమ్మరసాన్ని పిండుకోవాలి పాకాన్ని కలపాలి ఒకసారి ఇవి గోల్డెన్ కలర్ వచ్చాయి మళ్ళీ తిప్పి ఇంకోవైపు వేయించుకోవాలి ఇవి ఇక్కడ అయిన తర్వాత ఇంకో సైడ్ వేయించుకోవాలి వేగినవి దాన్ని పాకంలో వేసే ముందు మళ్ళీ ఒకసారి కలిపి చూసుకోవాలి పాకం చక్కెర కరిగిందా లేదా అని స్టవ్ ఆఫ్ చేసి వేడైన వాదుషాలు వేడి పాకంలోనే వేయాలి అప్పుడే వేయాలి అప్పుడే వేస్తే మెత్తగా అవుతాయి వాదుషాలు మిగతా బాదుషాలు కూడా వేశాను మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చాయో చూడండి పాకంలో వేసిన తర్వాత ఇలా కిందికి మీదికి ఒకసారి అనాలి పీర్చేసుకుంటాయి అవి పీర్చిన తర్వాత మెత్తబడతాయి పాకంలో గంట ఉంచాలండి అవి కూడా ఇవి గోల్డెన్ కలర్ వచ్చాయి కలుపుకోవాలి మళ్ళీ ఈ ప్రాసెస్ అంతా రెండు స్టవ్ల మీద చేయాలి వెంట వెంటనే చేస్తే బాదుషాలు మెత్తగా ఉంటాయి ఇవి కూడా అయిపోయాయి అవి కూడా పాకంలో వేశాను వేసిన తర్వాత బాదుషాలను ఇలా కలుపుకోవాలి అన్నీ మునిగేటట్టు చూసుకోవాలి మునిగితేనే అవి పాకాన్ని పీల్చుకొని లావుగా అవుతాయి అయిపోయాయండి వన్ అవర్ తర్వాత చూశాను ఇలా వచ్చాయి ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను హ్యాండ్తో ఇలా చితిపినా కూడా మెత్తగా అయిపోయాయి టేస్ట్ చాలా బాగా ఉన్నాయి ఒకసారి చేయండి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ దీన్ని కొబ్బర తురుముతో సర్వ్ చేసుకోవాల టేస్ట్ ఇంకా బాగా ఉంటుంది ఫ్రెండ్స్